ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ టెస్ట్కు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు స్వాగతం మొట్టమొదట గీతను ప్రచారం చేసినది ఎవరు సంజయుడు మొట్టమొదట గీతను ప్రచారం చేసినది సంజయుడు గీత బోధించబడిన కాలం ఏది కలియుగం ప్రారంభం కావడానికి ముప్పై ఎనిమిది సంవత్సరాల ముందు గీతా బోధ జరిగింది కురుక్షేత్రానికి మరో పేరు ఏమి ధర్మక్షేత్రం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈ మామక పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ ఇది భగవద్గీతలో మొదటి శ్లోకం కాబట్టి దీన్ని బట్టి కురుక్షేత్రానికి ధర్మక్షేత్రం అని మరో పేరు ఉన్నట్టు ప్రమాణం మహాభారతంలోని ఏ పర్వంలో భగవద్గీత ఉంది భీష్మ పర్వం భగవద్గీతలో మొత్తం శ్లోకాల సంఖ్య ఎంత ఏడు వందల ఒకటి భగవద్గీతలో ఎన్ని ఛందస్సులు వాడబడ్డాయి ఐదు ఛందస్సులు వాడబడ్డాయి విష్ణువును ఏ శిలారూపంలో పూజిస్తారు సాలగ్రామ శిలారూపంలో పూజిస్తారు సాధారణంగా ఈ సాలగ్రామ శిలలను విష్ణుమూర్తిగా భావించి ఇళ్లల్లో దేవతాగృహంలో పూజించుకుంటారు వైష్ణవులు ద్వాదశ ఉంటే అంటే పన్నెండు ఉంటే ఆ ఇల్లు క్షేత్రంతో సమానమని శాస్త్రం జఠరాగ్నికి మరో పేరు ఏమి వైశ్వానరాజ్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకాల సంఖ్య ఎంత ఐదు వందల డెబ్భై నాలుగు గీతలో వాడబడిన ఛందస్సులు ఏవి ఇంతకుముందే చెప్పుకున్నాం గీతలో ఐదు ఛందస్సులు వాడబడ్డాయని అవి అనుష్ఠుప్ ఛందస్సు ఇంద్రవ్రజ ఉపేంద్రవ్రజ ఉపజాతి మరియు విపరీత పూర్వ యుయుధానుడికి మరో పేరు ఏమి సాత్యకి భీముడి శంఖం పేరు ఏమి పౌండ్రం ధర్మరాజు శంఖం పేరు ఏమి అనంత విజయం నకులుడి శంఖం పేరేమి సుఘోషం సహదేవుడి శంఖం పేరేమి మణిపుష్పకం దీనిని బట్టి ప్రధానమైన యోధులందరికీ కూడా ప్రత్యేకమైన శంఖాలు ఉన్నట్టు తెలుస్తుంది ఇక కృష్ణుడి శంఖాన్ని పాంచజన్యం అంటారని అర్జునుడి శంఖాన్ని దేవదత్తం అంటారని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం వృకోదరుడు అని ఎవరిని అంటారు భీముడు వృకము అంటే తోడేలు ఉదరం అంటే కడుపు తోడేలు ఎంత తిన్నా కూడా దాని కడుపు వీపుకు అంటుకొని చాలా పలచగా ఉంటుంది అదేవిధంగా భీముడు అమితంగా భుజించినప్పటికీ కూడా అతనికి ఒక సిక్స్ ప్యాక్ స్ట్రక్చరో ఎయిట్ ప్యాక్ స్ట్రక్చరో ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతోనే ఆ వృకోదర శబ్దం భీమునికి మరో పేరుగా వాడబడింది గీతలో గుడాకేశా అనే పదం ఎవరిని ఉద్దేశించి వాడబడింది గుడాకేశుడు అంటే నిద్రను జయించినవాడు అని అర్థం అర్జునుడు శస్త్ర అస్త్ర విద్యలను మంత్రాలను అభ్యాసం చేసేటప్పుడు నిద్రపోకుండా చాలా విద్యలను సాధన చేసేవాడు అందుకే అర్జునుడిని గుడాకేశ శబ్దంతో భగవద్గీతలో పేర్కొంటారు అదేవిధంగా కృష్ణుడికి ఋషికేశ శబ్దం వాడబడింది కుంతి సోదరులు ఎవరు పురుజిత్ మరియు కుంతి భోజుడు శివుడు ఎవరికి కాపలాగా ఉన్నాడు బాణాసురుడు మహావిష్ణువు ఏ విధంగా బలిచక్రవర్తికి కాపలాగా ఉన్నాడు అదేవిధంగా శివుడు బాణాసురుడు అనేటటువంటి రాక్షసుడికి కాపలాగా ఉన్నాడు నర్మదా నదిలో దొరికే రాళ్లను ఏమంటారు బాణలింగాలు ధన్యవాదాలు